नमस्ते वेलकम टू स्वतंत्र न्यूज नेनु माधुरी मुंदुगा बुलेटिन हेडलाइंस चूद्दाम। नेडु श्रीकाकुळंलो रा कदलीरा मुगिंपु अभ्यर्थुलनु प्रकटिंचाक चंद्रबाबु तोलि सभ। కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు టార్గెట్ గా సభలో ప్రసంగించే ఛాన్స్। ఏపీలో ఎన్నికల శంఖారావం పూరించనున్న కాంగ్రెస్ న్యాయ సాధన సభ పేరుతో బహిరంగ సభ। మార్చి 4న తెలంగాణకు రానున్న కేంద్ర మంత్రి విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో పాల్గొననున్న అమిత్ షా। లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు కవిత దూరం ముందే నిర్ణయించిన కార్యక్రమాలతో హాజరు కాలేనని లేక। రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణకు రానుంది। చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ గతంలోనే దాఖలైంది। జస్టిస్ బేలయ్యం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్ను ఇవాళ విచారించనుంది। ఇక సుప్రీం కోర్టులో ఫిబ్రవరి 12 ఈ పిటిషన్ పై విచారణ జరగగా ధర్మాసనం 2 వారాలకు వాయిదా వేసింది। చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీసీఏడి సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ వేసింది। దీని తదుపరి విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం నేడు చేపట్టనుంది। 2 వారాల కిందట జరిగిన విచారణలో భాగంగా న్యాయవాది హరీష్ సాల్వే కొన్న ఇబ్బందుల వల్ల కోర్టుకు రాలేకపోయారని మరో న్యాయవాది సిద్ధార్థ లుద్ర వివరించారు। అందుకే ఈ కేసును 3 వారాల పాటు వాయిదా వేయాలని కోరారు। ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు। వీలైనంత త్వరగా డేట్ ఇవ్వాలని కోరారు। ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ కేసును 2 వారాల పాటు వాయిదా వేసింది। అందులో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన కేసు విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది। జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం సోమవారం ఈ కేసు విచారణ చేపట్టనుంది। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు। చెప్పండి సంతోష్, సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్ చంద్రబాబునా కి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఓరట లభించిన నేపథ్యంలో ఇటు ఏపీసీఐడి అయితే గనక దేశ ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది। అయితే ఈ నేపథ్యంలో ఇటు ఏపీసీఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ అయితే గనక తమ యొక్క వాదనలు వినిపించడం కూడా జరిగింది। అన్ని ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా ఆయనకి బెయిల్ ఇస్తే మాత్రం సాక్షులను ప్రభావితం చేసే అంశాలు కూడా ఉంటాయని గుర్తియడం కూడా జరిగింది। అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ధర్మాసనం అయితే గనక గత విచారణలో అయితే గనక విన్న అనంతరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది హరీష్ సాల్వే రానందన్ అయితే గనక ఈ విచారణ అనేది కూడా ఈ రోజు వాయిదా వేయడం జరిగింది। అయితే ఈ రోజుకి చూసుకున్నట్టయితే గనక విచారణ అనేది కూడా కొనసాగుతున్న రాబోతున్న నేపథ్యంలో బెంచ్ ముందుకి అయితే ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే గనక ఉత్కంఠకి ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి। అయితే ముఖ్యంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ క్యాండిడేట్ అనేది కూడా ఏదైతే నిధి అనేది కూడా దుర్వినియోగం చేయడం జరిగింది, ప్రజా నిధులు అనేది కూడా దుర్వినియోగం చేయడంతో పాటు అనేక విధాలుగా కూడా పదవిని అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడినట్టు కూడా చెప్తా ఆరోపణలు అయితే కనుక ఏపీసీఐడి కేసు నమోదు చేయడం కూడా జరిగింది। అయితే ఈ యొక్క బెయిల్ పిటిషన్ అనేది కూడా రద్దు చేయాలంటూ కూడా కోరుతా ఉన్నారు। అయితే ఏం జరిగింది ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇటు ఏదైతే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఏ విధంగా
వాదించబోతున్నారు ఏంటి అన్న దానిపై గనక టిడిపి ముఖ్య నేతలందరూ కూడా చూస్తా ఉన్నారు. అయితే ధర్మాసనం ఏది అనేటువంటి తీర్పు రాబోతుంది, ఇటు సుప్రీంకోర్టులో కూడా ఇటు ఊరట లభిస్తుందా లేదంటే సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడికి బ్రేక్ వేస్తుందా అన్న దానిపై అయితే గనక చోరాసిన పరిస్థితులు అయితే గనక కనబడతా ఉన్నాయి మధురి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల అన్నమయ్య భవన్లో టీడీటీ చైర్మన్ భూమన కరుణారెడ్డి అధ్యక్షతన ధర్మ మండలి సమావేశం జరుగుతుంది. తిరుమల అన్నమయ్య భవన్లో సమావేశం సభ్యులు సమావేశమవుతున్నారు. వచ్చే నెల ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం కానుంది. ఈ సమావేశంలో గత నెలలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ను ప్రభుత్వ అనుమతి అనంతరం ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే వేసవి రద్దీపై భక్తులకు చేయవలసిన ఏర్పాట్లపై చర్చించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాక అయిన కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామకుప్పం మండలంలో హాంద్రినీవ కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం జగన్. అనంతరం గుండెసెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్ అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. గుండెసెట్టిపల్లి వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబును టార్గెట్ చేసి సీఎం జగన్ విరుచుకుపడే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్లో అందిస్తారు. చెప్పండి రాము. థ్యాంక్ యూ మాధురి. ఇవాళ సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సుమారు మనం చూసుకున్నట్టయితే 10:45 సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం చేరుకోనున్నారు. రామకుప్పం వద్ద ఉన్నటువంటి హెలీప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ నుంచి 10:40 మనం చూసుకున్నట్టయితే గాలేరు నగిరి సుజన సమంతికి సంబంధించినటువంటి నీటి విడుదల నేపథ్యంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉన్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం కూడా సుమారు ముందు ఎంచుకున్నటువంటి టైం ప్రకారం 10:45 కూడా నీటిని విడుదల చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. 11:25 మనం చూసుకున్నట్టయితే శాంతిపురం మండలం గుండెసెట్టిపల్లి వద్ద హెలిప్యాడ్ కూడా చేరుకోగలుగుతారు. ఆ తర్వాత గుండెసెట్టిపల్లి వద్ద ఉన్నటువంటి భారీ బహిరంగ సభకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా అన్నమయ్య,
కడప జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ అగ్ర నేతలు అచిరద మహారథులు ఈ మహాసభను పూర్తిగా కూడా జయప్రదం చేయాలనేటువంటి నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా అడుగులు వేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ రానున్నటువంటి ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలకు కావచ్చు, ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీని పూర్తిగా కూడా బలోపేతం చేసి సార్వత్రిక ఎన్నికల్లో అగ్రస్థానంలో నిలిపే విధంగా కూడా ఇక్కడ వీరందరికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క భారీ బహిరంగ సభకు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ వరకైతే హెలీప్యాడ్ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం కూడా పెద్ద ఎత్తున భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద భారీ కటౌట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి 2300 మంది పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అంద్రీనివా కాలువ ద్వారా మనం చూసుకున్నట్టయితే 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అదేవిధంగా కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్టయితే 4.02 జనాభాకు పూర్తిగా కూడా సాగునీరు అందే అవకాశం అయితే ఉంది. జగనన్న చేయూత బహిరంగ సభలో కూడా సీఎం పాల్గొనేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 100,000 పైగా కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలతో సభా ప్రాంగణంకి ఇప్పుడే చేరుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అంద్రీనివా కుప్పం కు జీవనాడి లాగా కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా 54 చెరువులు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ పూర్తిగా కూడా జల కళను సంతరించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమారు 6300 ఎకరాల భూమికి పూర్తిగా కూడా సాగునీరు అందించేటువంటి ప్రయత్నం ఈ హంద్రీనీవా సుజలా సమంతి ద్వారా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అంటే కుప్పం పర్యటనలో పాలేరు ప్రాజెక్టు నిర్మాణానికి కూడా సీఎం జగన్ శంకుస్థాపన త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తున్నారు. ఎన్నికల తర్వాత మనం చూసుకున్నట్టే కుప్పంలో మరో 2 రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసి ఆ యొక్క రిజర్వాయర్లను కూడా కట్టడానికి పూర్తి అనుమతులు కూడా చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. 24 గంటల పాటు సాగునీరు తాగునీరు అందించే విధంగా పూర్తిగా కూడా చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. 35 సంవత్సరాలు రామకుప్పం కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పంకు హంద్రీనీవా తీసుకురాలేకపోయారు అనేటువంటి మాటలను కూడా అక్కడ ఉన్నటువంటి సభకు హాజరైనటువంటి ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి సీఎం ప్రసంగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే కుప్పంలో రోడ్లు పూర్తిగా కూడా డెవలప్ చేసింది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా కూడా, అంటే ప్రతిపక్ష పార్టీ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ప్రతిపక్ష పార్టీ ఏవైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక విధానాలకి కావాలనే ప్రతిపక్ష పార్టీ ఇటువంటి సన్నాహాలు చేస్తుందనేటువంటిది పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి పరిస్థితి కనపడుతోంది. శ్రీకాకుళంలో ఇవాళ నిర్వహించనున్న రాకదలిరా సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. దీనితోనే రాకదలిరా సభలకు ముగింపు పలకనున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 76 మంది కూర్చునేందుకు వీలుగా వేదికను నిర్మించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో చంద్రబాబు శ్రీకాకుళం బయలుదేరనున్నారు. 3 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రాకదలిరా సభలకు ముగింపు నేపథ్యంలో చంద్రబాబు సీఎం జగన్పై తీవ్రస్థాయిలో మండిపడే అవకాశం ఉంది. టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే వాటిల్లే ఉపద్రవాన్ని ప్రజలకు స్వయంగా వివరించనున్నారు.
ఇక సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తరువాత తొలి సభ సిక్కోల నుంచి ప్రారంభం కావడంతో అధినేత పర్యటనను విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా టీడీపీ శ్రేణులు అభిమానులు సాధారణ జనం తరలివచ్చేలా రూపకల్పన చేశారు. శ్రీకాకుళంలో 80 అడుగుల రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో లక్ష మందికి పైగా సరిపడేలా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా టీడీపీ శ్రేణులతో పాటుగా ఉత్తరాంధ్ర నాయకులంతా శ్రీకాకుళంలోనే మొహరించారు. राष्ट्र में वैसीपी प्रभुत्म इंक अधिकार केवल रेल नागुव संवर तुम्हद एनो अराज कार्यक्रम में निरंकुश निर्णय तो राष्ट्र में अन्नी वर्ग प्रजल वैसी प्रभु तीव्र इकट्ल पाले संगति अंदर तेजे वीटन निरसीस्तू जाती तेलुगुदेशम पार्टी नारा चंद्रबाबुना गारु अट्ला राष्ट्रा का बोये मुख्यमंत्री राष्ट्रमंत पर्यटिस्तू वील निरंकुश निर्णय प्रश्न दाने कार्यक्रम रा कदलीरा कार्यक्रम श्रीकाकुम పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా గతంలో రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఈ కార్యక్రమం తెలుగుదేశం జనసేన కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేస్తూ ప్రజలకి వైసీపీ తీసుకున్న నిర్ణయాలను ఎట్లా నిరంకుశ నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళ పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలియజేస్తున్నారు. అట్లాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఏమి అభివృద్ధి చేస్తాము ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామో చెప్పడం జరుగుతుంది. అవే సూపర్ సిక్స్ పథకాలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ నెంబర్ ద్వారా ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ఎమ్మెల్యే వెలగపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తామని బెదిరించారని ఎమ్మెల్యే వెలగపూడి తెలిపారు. రంజన్ అనే పేరుతో ఉన్న 3 ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. తన రాజకీయ జీవితంలో బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటిసారి అని అన్నారు. సైకో జగన్ పాలనలో బెదిరింపులు సర్వసాధారణమైపోయాయనింటూ మండిపడ్డారు. తనకు కాల్ చేసి మాట్లాడిన వారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కాదని స్పష్టం చేశారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశాఖ నగరంలో ప్రశాంతమైన నగరంలో ఈ గంజాయి వనం చేసేసి రౌడీ మోకల నగరం కింద తయారు చేశారు. ఇంతవరకు విశాఖ నగరంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు తెలిసి ఇటువంటి ఫోన్ కాల్ బెదిరింపులు లేవు. ఇటువంటి ప్రశాంత నగరాన్ని కూడా కలుషితం చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీని మీద తగిన చర్య తీసుకుని ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద తగిన క్రిమినల్ కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయనుందా? బీజేపీతో పొత్తు లేనట్లేనా? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని బీఆర్ఎస్ నిలబడుతుందా? ఇంతకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హిటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నువ్వనేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసింది. అధికార కాంగ్రెస్ ఏకంగా పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తూనే సమరానికి దిగింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధ నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకోలేదు. మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. అంతకుముందు వచ్చిన 2 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా మారాయి. ఎంపీ ఎన్నికల్లో స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ కనబరచకపోతే పార్టీ డీలా పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరూ రాజీనామా పర్వం పట్టారు. ఇక 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 9 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికారాన్నే పోగొట్టుకుంది. దీంతో ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. పార్టీ కేడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం అధిష్టానం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గలం బలం దళం నినాదంతో బరిలోకి దిగుతామని కేడర్కు దిశానిర్దేశం చేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి బీఆర్ఎస్ సవాల్ ఎదుర్కొంటుంది. జాతీయ పార్టీల మధ్య వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుందని ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కి సవాల్ విసురుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. దీంతో పార్టీ కేడర్ను కాపాడుకోవడం బీఆర్ఎస్ కి కీలకంగా మారింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన గులాబీ బాస్ కేసీఆర్ చేసినట్లుగా చర్చ జరుగుతుంది. బీజేపీతో పొత్తు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతల అభిప్రాయాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లుగా పార్టీలో టాక్ నడుస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గాలైన పెద్దపల్లి ఖమ్మం మహబూబ్ నగర్ నుంచి ఒక్క అసెంబ్లీ సీటును గెలుచుకోలేకపోయిందని బీఆర్ఎస్ మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో ఒకటి లేదా రెండు స్థానాలకి పరిమితమైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చినట్లుగా చర్చ జరుగుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో దూకుడుగా ఉన్న కాంగ్రెస్ ని నిలువరించవచ్చనే భావనలో గులాబీ బాస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలో మూడవసారి కమలం పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చనేది కేసీఆర్ వ్యూహంగా సమాచారం. త్వరలోనే గులాబీ బాస్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో చర్చలు జరుపుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. నేపథ్యంలోనే అలర్ట్ అయిన తెలంగాణ బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉండదని కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తమ పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా బీఆర్ఎస్ తో పొత్తుకు సుముఖంగా లేదని బీజేపీ నేతలు చెబుతున్న మాట. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామమాత్ర పోటీకి పరిమితం అవుతుందనే వాదన బీజేపీ చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం కేసీఆర్ సెక్యులర్ నాయకుడిగా ఉన్నారంటున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కి పొత్తు ఉండదని చెబుతున్నారు. బీఆర్ఎస్ సింగిల్ గానే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ప్రచారంపై బీజేపీ నేతల వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కి పొత్తుదారులు మూసుకుపోయాయి. దీంతో బీఆర్ఎస్ ఈసారి ఒంటరి పోరు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కొంటున్నది చూడాలి మరి. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించి 24 గంటలు కాకముందే అసంతృప్తి పెల్లుబీకింది. టికెట్ వస్తుందని భావించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టీడీపీ సీటు కన్ఫర్మ్ కావడంతో ఉండి నియోజకవర్గంలో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. శివరామరాజుకు టీడీపీ పార్లమెంట్ సీటు అయిన ఇవ్వన పక్షంలో ఈ అసమ్మతి పార్టీ ఆగేలా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 99 అసెంబ్లీ స్థానాలకు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీకి కంచుకోట ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సీటు కేటాయించడంతో శివరామరాజు వర్గం భగ్గుమంది ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేసింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజును పక్కన పెట్టి రామరాజుకు టికెట్ ఇవ్వడంపై ఉండి నియోజకవర్గంలోని శివరామరాజు వర్గం నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. టీడీపీ వద్దు, శివరామరాజు ముద్దు అంటూ శివరామరాజు అభ్యర్థిగా ఉంటూనే తాము టీడీపీ వెంట ఉంటామని, లేదంటే మీ వెంటే అంటూ శివరామరాజు మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే శివరామరాజును ఇండిపెండెంట్గా గెలిపించుకుంటామంటూ రెబెల్ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయనపై కేడర్ ఒత్తిడి తెస్తోంది. పక్క పార్టీలు ఎన్ని ఆశలు చూపినా, పదవులు ఆశ చూపినా
పార్టీ జెండా మోస్తూ ప్రజాసేవకుడిగా నియోజకవర్గంలో ప్రజలకు ఆత్మీయుడిగా ఉన్న శివరామరాజుకు ఎంపీ అయినా కేటాయించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. శివరామరాజుకు న్యాయం చేయని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ కేడర్ హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో ఉండే నాయకుడికి మేం గెలిపించుకుంటామంటున్న కేడర్ ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రజల్లో సేవ చేసే నాయకుడి సీటు లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉండి అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న శివరామరాజుకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారంటూ కేడర్ రగిలిపోతుంది. టీడీపీ పార్టీ ఆత్మగౌరవ పార్టీ అని చెప్పుకుంటారు, అయితే తమ నేతకు గౌరవం లేకుండా చేసిందంటున్న ఉండిలో పలువురు కార్యకర్తలు అంటున్నారు. టికెట్ దక్కకపోవడంతో కలవపూడి శివ రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తీవ్ర మనోవేదనకు గురైన శివరామరాజు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం తీసుకుని తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఉండి తెలుగుదేశం మ్యాండేట్ని ఆశించాను, కానీ అధిష్టానం నన్ను కాస్త చేయలేదు. దుర్మార్గంగా దారుణంగా ఆయన అవమానపరిచే విధంగా అధిష్టానం ప్రవర్తించింది. నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడు ఉండే వ్యక్తిని. నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది, మనం నార్మల్గా పార్టీకి ఎంత సేవ చేసాము, పార్టీ మనల్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు. పార్టీకి మన పరిస్థితి ఏంటో, ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలన్న ఆలోచనతో నేను ఈరోజు పార్టీ నిర్లక్ష్యం చేసి నన్ను అగౌరవపరిచి అశ్రద్ధ చేసినప్పటికీ కూడా పార్టీకి నా సత్తా ఏంటో నేను చూపించదలుచుకున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజల ఆమోదంతో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను. ఖచ్చితంగా 24 ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను. ప్రజల ఆమోదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న వైసీపీ పార్టీ ఇప్పుడు తాజాగా కలవపూడి శివరామరాజుపై ఫోకస్ పెట్టింది. తన నిర్ణయాన్ని కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని కలవపూడి శివ తెలిపినట్లు సమాచారం. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ కేడర్ ఇప్పటికే మండిపడుతున్నారు. 2019 చంద్రబాబు మాట ప్రకారం ఉండి నుండి నరసాపురం ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2005 శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారు. 2009-2014 ఉండి నియోజకవర్గంలో విజయడంకా మోగించారు. శివరామరాజు ఈసారి మరలా ఉండి నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యారు. ప్రచారం కూడా ప్రారంభించారు, అయినా పార్టీ అన్యాయం చేసిందనే బాధలో కుమిలిపోయారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న శివరామరాజు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,940 నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,690 పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా కాస్త తగ్గుదల నమోదయ్యాయి. కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 76,300 రూపాయలుగా నమోదైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.